నమశివాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పురాణాలను, అంటే ఒక్కొక్క రోజు చదవలసిన అధ్యాయాలను వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతోంది. కార్తీక పురాణంలో, అంటే ఈ నెల రోజులు కూడా కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తారు. దీపదానాలు, సాలగ్రామ దానాలు, అలాగే ఉసిరి దీపాలను దానం చేయటం, బ్రాహ్మణుడికి దక్షిణతో సమేతంగా దానం చేయటం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల ఏమవుతుందంటే కోటి యాగాల ఫలితం దక్కుతుంది అంటారు. కార్తీక పురాణాన్ని చదివినా చాలు లేక వినినా చాలు, సమస్త కష్టాలను కూడా మనకి దూరమై మంచి జీవితం లభిస్తుందని చెప్తారు. కార్తీక పురాణంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క మంచి విషయాన్ని చెప్పడం జరిగింది. అటువంటి మంచి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్దాం. ఆబోతుకు అచ్చు వేసి వదులుట. మళ్ళీ వశిష్ఠ మహాముని కార్తీక మాస మహత్యాల గురించి తనకు తెలిసిన అన్ని విషయాల్ని కూడా జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతూ వస్తున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయటం, శివలింగ సాల గ్రామాలను దానం చేయటం, ఉసిరికాయల్ని దక్షిణతో సహా దానం చేయటం వంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల వెనుకటి జన్మల్లో చేసిన సమస్త పాపములు కూడా తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితము దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో అని చూస్తూ ఉంటారట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి పూజ రోజున రాత్రంతా కూడా జాగారం ఉండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ పరలోకాల్లో సర్వసుఖాల్ని పొందుతారని వశిష్ఠ మహాముని తెలియచేశారు. కార్తీక మాసంలో చేయవలసిన పనులను చెప్పిన వశిష్ఠుడు మరికొన్ని నిత్యాచరణ విధులతో పాటు చేయకూడనివేవో కూడా ఇలా చెప్తూ వస్తున్నారు. ఓ రాజా, పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయకూడదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లి తినకూడదు, తిలాదానం తగదు, శివార్చన, సంధ్యావందనం, విష్ణు పూజ చేయని వారు పిండి వంటలు తినకూడదు, పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో, సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయకూడదు, కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రిళ్ళు భోజనం చేయవద్దు, ఈ నెలలో విధవ వండింది తినకూడదట, ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు కూడా తప్పనిసరిగా జాగారం చేయాలి, ఒక్క పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది, ఈ నెలలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు, పురాణాలను విమర్శించవద్దు, కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు, కాబట్టి వేడి నీటి స్నానం చేయవద్దు. ఒకవేళ అనారోగ్యంగా ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలని కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించుకుని స్నానం చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న నదులు ప్రాతకాలంలోనే స్నానం చేసి పూజ చేసుకోవాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతులో కానీ చెరువులో కానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని జపించుకుంటూ స్నానం చేయాల్సి ఉంటుంది. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపాలతోటి కాలం గడపాలి. ఇక సాయంత్రం సమయంలో సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని శివుడిని కల్పోక్తికంగా పూజించాలని వశిష్ఠులు వారు చెప్పారు. అనంతరం కార్తీక మాస శివ పూజ కల్పం గురించి కూడా వివరించడం జరిగింది. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమః ఆవాహయామి, ఓం కైలాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి, ఓం కపాలధారణే నమః గంధం సమర్పయామి, ఓం సంపూర్ణగుణాయ నమః
పుష్పం సమర్పయామి. మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపమాగ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం దర్శయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా కూడా శివునికి పూజలు నిర్వహించాలి. శివ సన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా ఎవరైతే శివ పూజ చేస్తారో వారు ధన్యులవుతారు. ఇక పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలనిచ్చి సత్కరించాలి. అలా చేసినట్లయితే 100 అశ్వమేధాలు 1000 వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన ఎవరైతే చేస్తారో వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలు నానాయోనులందు జన్మించి ఆ తర్వాత కుక్క, నక్క, పంది, పిల్లి, ఎలుక ఇటువంటి జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతాన్ని ఎవరైతే శాస్త్రోక్తంగా ఆచరిస్తారో 15 జన్మల పూర్వ జ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా కూడా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. ఇక అంత్యమున మోక్షాన్ని పొందుతారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గతమందలి వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యం 14వ అధ్యాయం సమాప్తం. 14వ రోజు పారాయణం సమాప్తం. ఆ శివయ్య ఆశీస్సులు మీపైన, మీ కుటుంబం పైన పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ, ఆయన అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్తే.